హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ హ్యాపీ న్యూస్ టీవీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వన్ టూ థౌజండ్ నైన్టీన్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అయింది తర్వాత మనం అప్లై చేయడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే విషయంపై ఈ తర్జన భర్జనల తర్వాత ఇప్పుడు మనకు అప్లికేషన్ స్టేటస్కు సంబంధించినటువంటి లింక్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అయితే ఆ లింక్లోకి వెళ్ళి ఏ విధంగా మన అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలని వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సూచించడం జరిగింది సో ఆ లింక్ అనేది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి యాక్టివేట్ అయింది సో ఇప్పుడు మనము ఆ లింకులోకి వెళ్ళేసి ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత అనే విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము అంతకన్నా ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ బటన్ కూడా క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూసినట్లయితే కనుక డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకు ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది ఇటు రైట్ సైడ్ కార్నర్లో కింద చూసినట్లయితే కనుక సిక్స్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెంబర్ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ ఎన్టీపీసీ నోటీస్ ఆన్ అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి మనకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇంకా లాస్ట్ ఎయిటీన్త్ రోజు ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చెక్ లిస్ట్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఇచ్చారు చివర్లో దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది దాని తర్వాత కింద చూసినట్లయితే కనుక లింక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఇచ్చారు కదా ఫస్ట్ ఫస్ట్ దాన్ని క్లిక్ హియర్ అనే చోట క్లిక్ చేసినట్లయితే కనుక మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అప్లికేషన్స్ అప్లికేషన్ స్టేటస్ అని పైన ఇచ్చారు కదా ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక మన డీటెయిల్స్ అనేవి ఇందులో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఎవరైతే ఏ ఆర్ఆర్బికి అప్లై చేసి ఉన్నారో ఆ ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకోవాలి మన సికింద్రాబాద్ కాబట్టి మనం సికింద్రాబాద్ క్లిక్ చేసినట్లయితే కనుక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చారు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు తర్వాత క్యాప్చా కూడా ఇవ్వడం జరిగింది సో లాగిన్ అయితే కనుక లాగిన్ అయిన తర్వాత ఏమైనా చూపిస్తుంది అంటే కనుక మన అప్లికేషన్ సబ్మిట్ అయితే కనుక సబ్మిట్ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది చూసినట్లయితే కనుక ఒకసారి చూద్దాము మనం ఒకటి ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది దాన్ని చూపిస్తాను ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అని మనకు ఈ విధంగా వస్తుంది సో మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు కన్సిడర్ చేశారు అనేది దీనికి ప్రూఫ్గా ఉంటుంది తర్వాత మనకు హాల్ టికెట్స్ అనేవి మనకు తర్వాత లేటెస్ట్ స్టేజెస్లో పెడతారు దానికి సంబంధించి కూడా మేము వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందాలంటే అందాలి అనుకుంటే కనుక ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడైతే హాల్ టికెట్స్ పెడతారో పెట్టబోతున్నారో అనే విషయాలకు సంబంధించినటువంటి తదితర వివరాలన్నీ నేను నోటిఫికేషన్స్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది సో మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి